టుడే న్యూస్. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం నూజివీడులో ల్యాండ్ టైటిల్ యాక్ట్ 2022 రద్దు చేయాలని కోరుతూ న్యాయవాదులు చేస్తున్న ర్యాలీ నిరాహార దీక్షలకు నూజివీడు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మద్దతు తెలిపిన నూజివీడు నియోజకవర్గం సమన్వయకర్త వర్మ పానిబాబు, ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, సీనియర్ న్యాయవాదులు రామశెట్టి సత్యనారాయణ మరియు వాక రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ మరియు టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ అయిన వెంకటేశ్వరరావు, మా కార్యకర్తలు మరి రావడం జరిగింది. మా పార్టీ పూర్తిగా న్యాయవాదులకి మద్దతు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది చాలా దుర్మార్గం. ఎందుకంటే ఒక నియంతలాగా పరిపాలించే వాళ్ళు ఈ యాక్టులు పెట్టి ఇట్లా ఈ జీవోలు డిలీట్ చేస్తారు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చాక 76 సంవత్సరాలు అయిపోయి కొన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి. స్థిరాస్తుల మీద రిజిస్ట్రేషన్ యాక్ట్ పనిచేస్తుంది, రెవెన్యూ యాక్ట్ పనిచేస్తుంది. దాని మీద ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే జ్యుడిషియల్ కూడా కొంత మరి వాళ్ళకి తోడువాదుగా పనిచేస్తున్నాయి. మరి అటువంటి వ్యవస్థలు పనిచేస్తుంటే దుర్మార్గంగా ఒక జీవో తీసుకొచ్చి ల్యాండ్ ఒక ప్రాధికారిత ఒక సంస్థలాగా ఒక టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారిని ఒక నియమించేసి ఒక ఎంఆర్ఓ స్థాయి మరి ఎవరిని పెడతారో దాదాపు ఒక స్థాయిని పెట్టేసి అతనికి రైట్స్ ఇచ్చి ఈ ల్యాండ్స్ మీద పెత్తనం చెలాయించాలంటే మరి ప్రజల్లో ఒక చైతన్యం రావాలి. ఎందుకంటే అట్లా అదే ప్రకారంగా చేస్తే మనం కొనాలన్నా సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, అమ్మాలన్నా సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, ఏదన్నా గిఫ్ట్ డీడ్ రాయాలన్నా పాప పిల్లలకి మన పిల్లలకి ఏది రాయాలన్నా మన సర్టిఫికేట్ తెచ్చుకుంటే మనకి రైట్ ఉండదు. మరి అటువంటి జీవోని మనం వెంటనే రద్దు చేసే విధంగా ఇది ప్రజల్లో ఒక చైతన్యం రావాలి. ఎందుకంటే దీని మీద ప్రజల్లో ఉద్యమం రావాలి. ఇప్పుడు న్యాయాధిపతులు న్యాయవాదులు ఎంతవరకు అంటే ఒక రూల్స్ ఆఫ్ లా లాగా కొంతవరకు వాళ్ళు వెల్లడిస్తారు. దాన్ని బట్టి ఇది ఒక ఉద్యమంలాగా ప్రజల్లో చైతన్యం రావాలి. ఎందుకంటే మన ఆస్తుల మీద ప్రభుత్వానికి రైట్ ఎట్లా ఇస్తాం మనం? స్వాతంత్రం వచ్చాక రిజిస్ట్రేషన్ ఒక యాక్ట్ నడుస్తుంది, దాని మీద రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి, దాని మీద రెవెన్యూ ఇదంతా ఒక వ్యవస్థ నడుస్తుంది, దాని మీద పాస్బుక్లు వస్తున్నాయి, లేదా దాని మీద అన్ని సర్టిఫికేట్లు ఇస్తారు. కాదు ఇవాళ ప్రత్యేకంగా ఇతను ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక నియంత్ర ధోరణిలో ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మొన్నటి వరకు వాలంటీర్ల వ్యవస్థను ఎట్లయితే ఒక ప్రతి 50 కుటుంబాలు ఎట్లా ఇచ్చేసి ఎంక్వైరీ చేశారో ఈ ల్యాండ్స్ మీద కూడా కొన్ని ఎంక్వైరీలు చేసి ఈ ల్యాండ్స్ కూడా కొన్ని వాళ్ళు కంట్రోల్ తీసుకోవడానికి ఒక పెద్ద ప్లాన్ ప్రకారంగా చేసే ఒక ప్రయత్నమే తప్ప ఇది మన ప్రజలకు ఉపయోగపడే ప్రయత్నం అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు మన ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు ల్యాండ్స్ మీద. ఆన్లైన్ సిస్టంలో 3 రకాలుగా 1B అన్నారు, అడంగులు అన్నారు, 6 అన్నారు, ఎన్నో ఉన్నాయి. దీంట్లో ఏమీ న్యాయం జరిగింది? ఈయన తీసుకొచ్చే ఈ టీఆర్ఓ ఇచ్చే సర్టిఫికేట్ వల్ల ఏమవుద్ది? అది అంతా ఒక నియంతలాగా ఒక జీవో తీసుకొచ్చి అది అప్రజాతంగా చేసే ప్రభుత్వం తప్ప ఇది వెంటనే రద్దు చేసేదాకా ప్రజలు ఉద్యమించాలి. దానికి మరి న్యాయవాదులకి మా సంఘీభావం తెలుపుతూ అదే రకంగా దీంట్లో ఉన్న చాలా ఇప్పుడు ఈ టీఆర్ఓ అనేది ఒక టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసరు ఒక పెట్టేసి వాళ్ళకి అజమాయిషిగా ఎవరుంటారు? ఒక ఎమ్మెల్యేను ఒక ఎంపీను మళ్ళీ ఆల్సన్ కన్సర్న్లోనే వాళ్ళు చేస్తూ ఉంటారు. అందువలన వాళ్ళకైనా ప్రత్యేకంగా ఇండివిజువల్ రైట్స్ అయితే ఏముండవు. ఎందుకంటే ప్రభుత్వంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకిందే కదా ఈ ఎంఆర్ఓ ఈ వ్యవస్థ అంతా పనిచేసేది. రేపు కూడా ఆ ఎంపీ ఎమ్మెల్యే కిందే వీళ్ళు కన్సర్న్లో నడిచి ఈ రెవెన్యూ అంతా కూడా మళ్ళీ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. దీనివల్ల ప్రజలకు న్యాయం అంటూ జరగదు. దీన్ని ఈ జీవోని వెంటనే రద్దు చేసేదాకా ప్రజలు ఉద్యమించాలి. ముఖ్యంగా మరి న్యాయవాదులు కూడా మనకి అన్ని రకాలుగా సలహాలు ఇచ్చి సూచనలు ఇచ్చి ఉద్యమం ముందుకెళ్లాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ